తెలియంగా కదా అంతకుముందు నువ్వెంత నువ్వెంత అని ఇద్దరిద్దరు మాట్లాడుకున్నారు కదా, ఇదేదో చాటు మాటగా జరిగింది కాదు కదా, ఏది ఫోన్ ట్యాపింగ్లా వీడియో రికార్డింగ్లా ఏది ఓటుకి నోటు కేసులో జరిగింది కదా. ఆ తర్వాతన అరెస్ట్ చేస్తానికి కూడా రెడీ అయ్యారు కదా. అంతా అయినటువంటిది మధ్యలో ఏంటి ఒప్పందం, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ మూసేసుకుని వచ్చేయాలి ఆంధ్రాకి అంతే కదా. ఆ ఒప్పందం మధ్యలో బ్రేక్ చేశారు చంద్రబాబు. ఫస్ట్ వచ్చేసేసారు పద్దాక కట్టుబట్టలు కట్టుబట్టలు అని చెప్పారు. ఆయన బట్టలు అక్కడే ఉన్నాయి శుభ్రంగా, హైదరాబాద్ ఎవరు పంపించలేదు ఆయన. ఆయన ఇంటికి పద్దా వారం వారం శుక్రవారం వెళ్తున్నారు, సోమవారం వస్తున్నారు. ఎవడు ఆపేశాడు ఆయన్ని, లేకపోతే ఆయన హెరిటేజ్ ఎవరిని ఆపేశారా? లేదు, కానీ ఇక్కడ సెంటిమెంట్ రగిలించడానికి చూశారు. కానీ అక్కడ విషయం ఏంటి, ఏం ఆపేశారు? కట్టుబట్టలతో దేంట్లో నుంచి పంపించారు? రాజకీయ పార్టీ తెలుగుదేశాన్ని వాళ్ళు లాక్కుని పంపించారు. జరిగింది ఇది. ఆ ముక్కని చంద్రబాబు చెప్తారా, ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఏంటి, కేసీఆర్కి ఈయనకి మధ్యన అగ్రిమెంట్? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ మొన్న నలుగురు ఎమ్మెల్యేల గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇది గిరి గురించి, వీళ్ళ గురించి, వల్లభనేని వంశీ గురించి అసెంబ్లీలో. అక్కడ ఎందుకనిలే, అక్కడే ప్రజానికి న్యాయ పోరాటం చేస్తారు కదా వీళ్ళు, దాని మీద ఎందుకు న్యాయ పోరాటం చేయాల? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఎర్రబెల్లి దయాకరరావు మంత్రే కదా, ఏ పార్టీ తరపున అంతకుముందు? అప్పుడే నేను అనేది, అప్పుడే కుదిరిపోయిన ఒప్పందం కదా వీళ్ళిద్దరి మధ్యన. ఒప్పందంలో భాగంగా ఇక్కడికి వచ్చేసారు. ఈరోజు వరకు కేసీఆర్ ఆ రోజున చంద్రబాబు మీద అంత ద్వేషం వెళ్ళగక్కినప్పుడు కూడా 2018 టైంలో ఎప్పుడన్నా మా ఒప్పందం ప్రకారం ఇది నువ్వు ఉల్లంఘించావని ఎప్పుడన్నా బయటపడ్డాడు ఆయన? పోనీ ఈయనకి అప్పుడు కేసీఆర్ని తిట్టిపోసాడు, మరి అప్పుడు ఎప్పుడన్నా ఈయన బయటపెట్టాడా నాతో ఇట్లా చేశారని? అంత ఏది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కదా, పొలిటికల్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ మొత్తాన్ని చేతికి ఇచ్చేసి వచ్చాడు. అంత సీరియస్ పరిణామం తర్వాత కూడా మళ్ళీ రాజకీయంగా అక్కడ పుంజుకోవడం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ ఆ ఒప్పందాల గురించి మాట్లాడలేదే. సెంటిమెంట్ రగిలించుకోవచ్చు కదా లెక్కనైతే. ఎందుకని, రాజకీయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఈయన ఆ జాగ్రత్తలు పాటించట్లే, అంటే దాన్ని సున్నితమైనటువంటి రేఖ అది. ఆ సున్నిత రేఖని పాటించకుండా క్రిందటిసారి ఆయన అన్నారు, అమిత్ షా మీరు పార్టీని దీంట్లో విలీనం